నెల్లూరు జిల్లాలో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కోవిడ్ నిబంధనలకు లోబడి ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఆ వేడుకల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 15న ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండల డివిజన్ స్థాయిలో కూడా వేడుకలు జరుగుతాయన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా వందనం జరపాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖల శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పరిమితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీలు హరేంద్ర ప్రసాద్, గణేష్ కుమార్, విదేహ్ ఖరే, కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింహభాగం ఉండేలాగా మీరు పంపించే ప్రపోజల్స్లో కూడా అవార్డీస్ గురించి పెట్టండి. మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మీ కార్యాలయాల్లో కూడా ఖచ్చితంగా ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసేలాగా ఏర్పాట్లు చేయాలి. ఒక కంప్లీట్ చేసుకుని జిల్లా ఈవెంట్కి వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. సో డిసెంబర్ తర్వాత ఉంటుంది. బిఫోర్ 9 మీరు కంప్లీట్ చేసుకోగలిగితే డిస్ట్రిక్ట్ ఈవెంట్కి రాగలుగుతారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా ఆ రోజు జెండా వందనం అనేది నిర్వహించాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్షూర్ ఫుల్ అటెండెన్స్. డు నాట్ అలౌ ఎనీబడీ టు యాబ్సెంట్. దట్ ఈస్ నాట్ ఏ హాలిడే. ఎవ్రీబడి కెన్ బి ప్రెజెంట్ ఆన్ దాట్ ఈవెంట్ అండ్ మార్క్ దేర్ రెస్పెక్ట్స్ టు ది నేషనల్ ఫ్లాగ్. స్వాతంత్ర సమర రోజులు ఎవరైనా ఉన్నారనుకుంటే వారికి వారి ఆరోగ్య దృష్ట్యా కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకురావాలి. కోవిడ్ బాధితుల కూడా చూసుకుంటూ వాటి దగ్గరికి సాధారణంగా తీసుకురావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. 150 రెస్ట్రిక్షన్స్ అనేది ఒక జీవో ఇస్తున్నారు కోవిడ్లో ఆల్ ఈవెంట్స్కి. సో ఈచ్ ఐటమ్ 150 మించుకుంటే చూసుకుందాం. ఇప్పుడు దర్ ఈస్ ఎ పెరేడ్, ఇట్ హ్యాస్ టు బి రెస్ట్రిక్టెడ్ టు 150. If there is a gallery for people to sit, maximum capacity should be 150. So, award is again 150. ఇలా మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎక్కడికక్కడ మేజర్ ప్రాబ్లం లేకుండా అవుతుంది. టు మేక్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఫర్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ ది లోకల్ మీడియా అండ్ ప్రెస్ పీపుల్ DCHS for making a first aid equipment requirements for the military and also for the visiting people. Social distancing and sanitizers at all the required locations. Offer made from Panchayat Raj, the main child agriculture, then horticulture with APMIT, all the three welfare corporations. మెక్మా ఎడ్యుకేషన్ అండ్ సర్వశిక్ష అభియాన్, హెల్త్, డిజేబుల్ వెల్ఫేర్, సివిల్ సప్లైస్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ, ఫైర్. ఈ 13 స్టాల్స్ లాస్ట్ టైం ఏర్పాటు చేశారు. మరొక 5 డిపార్ట్మెంట్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు పెడతామనుకుంటే తెలియజేస్తాం.